హలో ఏం బ్రో, ఎట్టా ఉన్నారు? అందరికి నమస్కారం. ముందుగా ఈ గద్దలకొండ గణేష్ని ఆశీర్వదనకు వచ్చిన మా సింగిల్ హ్యాండ్ గణేష్ విక్టరీ వెంకటేష్ గారికి బిగ్ థ్యాంక్స్. మై కోబ్రా, నేను ఫోన్ చేసి రాత్రి సార్ ఒక మాట మాట్లాడాలి అని చెప్పగానే టక్కని ఫోన్ చేశారు. మీరు కొంచెం రావాలి, వస్తే బాగుంటుందంటే ఇమ్మీడియట్గా ఓకే చెప్పారు. అంత పెద్ద మనసు ఆయనది. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఆయన బిజీ షెడ్యూల్లో కూడా మా టైం చేసుకుని మా ఆడియో ఫంక్షన్ మా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చినందుకు. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే ఆల్మోస్ట్ ఇది నా తొమ్మిదో సినిమా. ఇప్పటివరకు ఏదో ఎక్స్పెరిమెంట్ సినిమా అంటూ, క్లాస్ సినిమాలు అంటూ, లవ్ స్టోరీ లాంటి ఏదో ఒకటి చేశాను. కానీ ఫస్ట్ టైం ఒక మాస్ సినిమా చేస్తే ఆ కిక్కే వేరప్పా, మామూలుగా లేదమ్మా. చిరంజీవి గారు ఇప్పుడు చెప్తుండేవారు, అరే మేము మాస్ ఎందుకు చేస్తాం, నీకు అర్థం కావట్లేదు, మాస్లో ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా రుచి కొంచెం చూశాను. డాడీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషలీ ఈ సినిమాకి అందరి గురించి మాట్లాడతాను, ఆయన అందరి గురించి లాస్ట్లో మాట్లాడతాం. సో ఈ సినిమా అవ్వడానికి కారణమైన ముఖ్య వ్యక్తి హరీష్ శంకర్ గారు. ఫస్ట్ మీలాగా కళ్యాణబాబు ఫ్యాన్స్ అందరిలాగా చాలా సంవత్సరాలు కరెక్ట్గా మా దాహం తీరేసి హిట్ ఎవరిస్తారు రోజు థియేటర్కి వెళ్తున్నాం వెనకోసం. కానీ కరెక్ట్ గబ్బర్ సింగ్ చూసినప్పుడు అబ్బా ఇది సినిమా అని ఆ రోజు అనిపించింది. ఆ రోజు అలాంటి డైరెక్టరు మా బాబాయ్కి అంత పెద్ద సినిమా ఇచ్చిన ఆయన ఈరోజు నాతో చేయడం నిజంగా నా అదృష్టం. అసలు అమేజింగ్ పర్సన్, సూపర్ ఎనర్జీ ఆయనకి సెట్లో కూడా. ఇందాక నేనేదో చేశాను అంటున్నారు, బట్ దానికి డెఫినెట్గా ఆయన ఇచ్చిన సపోర్టు, ఆయన ఇచ్చిన గైడెన్స్ అని ఉండడం వల్ల ఈ క్యారెక్టర్ని ఇలా ప్లే చేయగలిగాను. అండ్ మా ప్రొడ్యూసర్స్ రామ్ అచంట గారు, గోపి గారు ఇద్దరికి ఫుల్లీ సపోర్టివ్. నాతో చాలా 1-2 ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నారు అండ్ ఐ విష్ వాళ్ళతో నా జర్నీ ఇంకా ముందు కూడా సాగుదని కోరుకుంటున్నాను. మళ్ళీ మా సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్, ఈరోజు మా అమేజింగ్ డిఓపి బోస్, ఆయన ఇంకా బోస్ ఇక్కడ రాలేదు, బిజీగా ఉన్నాడు. బోస్ వి రియలీ మిస్ యూ హియర్. అండ్ పూజ, ముకుంద సినిమాల తర్వాత నేనే అనుకున్నాను అరే ఇంత అందమైన అమ్మ హీరోయిన్ పెట్టి మాటలు ఇవ్వలేదండి నాకు అని. బట్ ఫైనల్గా హరీష్ గారు ఈ సినిమాలో ఉన్నది చిన్న సీక్వెన్స్ అయినా చాలా అమేజింగ్ సీక్వెన్స్ డైరెక్ట్ చేశారు. స్పెషలీ శోభన్ బాబు గారిది శ్రీదేవి గారి పాటు వెళ్ళి వచ్చే గోదారమ్మ సాంగ్ రీమిక్స్ చేసిన సినిమాలో, అది కూడా చాలా అద్భుతంగా వచ్చింది. మన యానంలో షూటింగ్ చేసాం. సో ఇవన్నీ కాకుండా మా సినిమాలో యాక్ట్ చేసిన టెక్నీషియన్స్ ఎవ్రీ వన్ పేరున్న మా డైరెక్టర్ ఆర్ట్ డైరెక్టర్ అవినాష్కి, మా ఎడిటర్ చోటాకి ప్రసాద్ గారికి, మా లిరిసిస్ట్ భాస్కర్ భట్ల వనమాలి గారికి, చంద్రబోస్ గారికి. ఈ సినిమా మాస్ ఈ జానర్లో నాకెంతో కొత్త, మా మిక్కీ జేమేయర్ కూడా అంతే కొత్త. తను కూడా క్లాస్ అంటూ రాగాలు తీస్తున్నాడు, బట్ ఫస్ట్ టైం తను మాస్ చేస్తే ఎలా ఉంటుందో మీ అందరూ చూశారు. జర జర కానీ ఒక ఒక సాంగ్ కానీ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అందరి నుంచి. సో మిక్కీ వెల్కమ్ టు ద క్లబ్ అండ్ అమేజింగ్ మ్యూజిక్, థ్యాంక్ యూ ఫర్ దిస్ సచ్ గివింగ్ సచ్ అమేజింగ్ మ్యూజిక్ ఫర్ వాల్మీకి. ఇంకా ఏం మాట్లాడాలి, చాలా మాట్లాడదాం అనుకున్నాను, చాలా మాట్లాడదాం వచ్చాను. బట్ సో మా సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ, మళ్ళీ పేరున ఎవరైనా మర్చిపోయినా కూడా థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా మీ ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరిని చూస్తే మా కుటుంబం ఇక్కడ ఉన్నట్టు ఉంటుంది, థ్యాంక్ యూ. ఈరోజు నిన్న చరణాన్ని చిరంజీవి గారు నేను నిన్నే కలిశాను, సైరా పనిలో చాలా బాగా బిజీగా ఉన్నారు, బట్ వాళ్ళ విషెస్, వాళ్ళ ప్రేమ ఎప్పుడు నాతోనే ఉంటుంది. అండ్ సినిమా ట్రైలర్ చూసి కూడా బాబాయ్ హరీష్ గారితో నాతో ఫోన్లో మాట్లాడారు, చాలా బాగుంది, తెలంగాణ బాగా మాట్లాడావు అని చెప్పారు ఆయన. బట్ మీకు మా ఫ్యామిలీని ఇన్ని సంవత్సరాలు సపోర్ట్ చేస్తాం మీ అందరికీ మళ్ళీ పేరున పెద్ద థ్యాంక్స్. డెఫినెట్గా 20th మీ అందరికీ సినిమా నచ్చుద్ది. గద్దలకొండ గణేష్ అంటే గత్తర లేవాలా, ఓకే? అండ్ 20th వాల్మీకి స్టార్ట్ అయ్యి 2nd మన సినిమా సైరా నరసింహారెడ్డి వస్తుంది. డెఫినెట్గా ఆ సినిమాను కూడా వాల్మీకిని ఎంత చిన్న ఎంత సక్సెస్ చేస్తారో దానికన్నా రెట్టింపు సక్సెస్ సైరాన్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.